ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పడుకోండి. సరే పెద్దమ్మా. పదండి. ఇప్పుడు చెప్పక, ఏం జరిగింది? ఆ సంజయ్ని మీరెక్కడో దాచుంచి నాటకాలు ఆడుతున్నారని, ఆ సంజయ్ ఎక్కడున్నాడో మీకు తెలుసు అని చెప్తున్నాడు. నువ్వేమన్నావు? నేనేమంటాను, ఇదంతా వెనకుండి నడిపిస్తుంది విద్య. తనకు ఆ డెస్టినేషన్లు లొకేషన్లు అన్నీ తెలుసని తనని కనుక్కుని చెప్తాను బావగారు అని చెప్పాను. ఏంటి నా మీద కామెడీలా? తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు, నీరసంగా ఉన్నారు. మీలో ఉత్సాహం కలిగించాలని గాయత్రి అలా చెప్పింది. నీ మొగుడు చెప్పిందంతా విని ఆ పెద్దయినా సైలెంట్ గా తినేసి వెళ్లి పడుకున్నాళ్లే. బావగారు అరిచి వెళ్ళినా పర్వాలేదు, కానీ అంతా విని వెళ్ళి అలా సైలెంట్ గా పడుకున్నారంటే రేపొద్దున్న ఇంట్లో పెద్ద గొడవ జరగబోతుందని అర్థం. అనుమానమే లేదు. చెప్పింది చాలక ఫోన్లో సంజయ్ ఫోటో కూడా చూపించాడు కాబట్టి రేపు ఖచ్చితంగా పంచాయతీ ఉంటుంది. ఫోటో చూసే ఇంత చేశాడు. సంజయ్ని గౌతమ్ని చూసుంటే ఇంకేం చేసుండేవాడు. వాళ్ళని చూడటం ఏంటి? అదొక ఇంట్రెస్టింగ్ సీన్ అక్క. గౌతమ్ సంజయ్ అలా నడిచొస్తున్నారా? నా మొగుడు కూర్చున్న కారు వాళ్ళకి ఎదురుగా వెళ్తుందా? వెనుకున్న కారులో నుంచి మేమంతా టెన్షన్ గా చూస్తున్నామా? వాళ్ళిద్దరూ కారు దగ్గరకు వచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్లారు, మేము గుడికి వెళ్ళాం. అమ్మో, అయితే చాలా జరిగింది. అవును, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యింది. కానీ ఒక మంచి మాత్రం జరిగింది. ఆ విన్ను చెయ్యి విరగొట్టడమేగా, అది మాత్రం నాకు చాలా నచ్చింది.